నిరుద్యోగ యువతీ యువకులకు జీవన భృతి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పట్ల వింజమూరు మండల యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ బీజేవైఎం నేతలు యూనియన్ బ్యాంక్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని వింజమూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రణీత్ నీరు కారుస్తున్నారంటూ వారు మండిపడ్డారు. రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ కూడా మేనేజర్ అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా యువత కోసం, నైపుణ్యం గల యువత కోసం ఎటువంటి తనఖా లేకుండా అందిస్తున్నటువంటి పిఎంఈజీపీ ప్రోగ్రాం ద్వారా రుణం, అంటే ఎవరైతే యువత నైపుణ్యం ఉండి చేయూత లేకుండా ఇబ్బందులు పడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ యువత కోసం ఎటువంటి తనఖా లేకుండా అందిస్తున్నటువంటి ఆ రుణాలు, వాటిలో భాగంగా నేను ఒక మన వింజమూరు యూనియన్ బ్యాంక్కి ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 5 నెలల క్రితం అప్పుడు ఉన్నటువంటి మొదటి బ్యాంక్ మేనేజర్ గారు ప్రమోషన్ వచ్చింది, నేను ఈ ఫైల్ చేయకూడదని చెప్పి కొత్త మేనేజర్ వచ్చిన తర్వాత నేను చెప్పి చేపిస్తాను. తర్వాత ప్రణీత్ గారు కొత్త మేనేజర్ వచ్చిన తర్వాత దాదాపు 2 నెలల నుంచి ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు కారణం చెప్పకుండా. మళ్ళీ 2వ సారి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఉదయం వస్తే సాయంత్రం రా, సాయంత్రం వస్తే ఎల్లుండి రా, ఎల్లుండి వస్తే సోమవారం రా, ఇట్లా పదే పదే తిప్పిస్తూ అసలు వస్తుందా రాదా, రాకపోతే కారణం ఏంది, ఈ కారణం వల్ల రావట్లేదని సరైన కారణం చెప్పకుండా మానసికంగా హింసిస్తూ, మీ ప్రధానమంత్రికి ఏం పని లేదు, ఆయన పథకాలు పెట్టి మేము డబ్బులు ఇస్తూ ఉండాలా అని అవహేళనగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఇన్ని నెలల నుంచి దాదాపుగా 5 నెలల నుంచి రుణం రాకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు ఈ ప్రణీత్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నాం. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం లేకుండా, సరైన కారణం లేకుండా ఈ నా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నటువంటి ప్రణీత్ గారిని సస్పెండ్ చేయాలి. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. భారత్ మాతాకి జై. మా అభ్యర్థి అయినటువంటి హరీష్ గారికి లోన్ రాలేదని వచ్చి మేము మేనేజర్ గారితో మాట్లాడుదామని వస్తే అతను లేరు, భోజనానికి వెళ్ళి ఉన్నారు. వచ్చే లోపల మేము మాట్లాడదామని ఆయనతో ట్రై చేస్తే మీకు బుద్ధి లేదా అని అంటున్నారు. ఇది ఎంతవరకు సంబంధించామని అడుగుతూ ఉన్నాం.